subscribe to our channel. Press the bell icon on the YouTube app and never miss another update. Excellent ga undi kani idante koncham ఇంకా ముందుగా ఎక్కువ మంది వచ్చుంటే ఇంకా బాగుంది కానీ అది చాలా బాగుంది ఎక్సలెంట్ డైరెక్షన్ అయితే ఇంకా చాలా బాగుంది ఎక్సలెంట్ అన్న ఎక్స్ట్రాఆర్డినరీ మూవీ మాత్రం సూపర్ రేటింగ్ 4.4 చాలా బాగుంది ఎక్సలెంట్ మూవీ సురేందర్ రెడ్డి డైరెక్షన్లో వచ్చిన సాయి రా నరసింహారెడ్డి మూవీ అనేది చాలా మంచిగా ఉన్నాయి ఇంకొక అమితాబ్ బచ్చన్ ఇంకా ఫస్ట్ అనుష్క అండ్ స్టార్ట్ కాగానే అనుష్క వచ్చేసి కాకపోతే మ్యూజిక్ పరంగా కొంచెం వీక్ ఉండడం సినిమాకు మైనస్ ఇంకా చిరంజీవి క్యారెక్టర్ మంచిగా ఉంది ఇంకా వీరారెడ్డి క్యారెక్టర్లో జగపతి బాబు ఇంకా తమన్నా లక్ష్మి క్యారెక్టర్ ఒక క్లాసికల్ డాన్సర్గా మంచిగా యాక్టింగ్ చేసింది ఇంకా ఒక డైరెక్టర్గా ఒక సురేందర్ రెడ్డి ఒక పెద్ద టాస్క్ తీసుకొని మూవీ అనేది సెకండ్ హాఫ్లో నిలబెట్టడం జరిగింది ఫస్ట్ హాఫ్ మొత్తం ఒకటే సాంగ్ ఉంటుంది కానీ మూవీ స్టార్ట్ అయినాకనే ఒక బుల్స్తోని 100 ఎద్దులతో ఒక సీన్ ఉంటుంది దానిలో విషం కలుపుతారు అది నీళ్ళల్లో దుంకడానికి వెళ్తుంది ఆ సీన్ మాత్రం కిరాకు సీన్ ఓవరాల్గా సినిమా అయితే మంచిగా ఉంది కాకపోతే మ్యూజిక్ డైరెక్టర్ని మంచిగా తీసుకుంటుంటే మంచిగా కెమెరా ఎడిటింగ్ రత్నవేలు ఎడిటింగ్ మంచిగా ఉంది శివారెడ్డి ఇంకా అందరు మంచిగా సినిమా ఓవరాల్గా గుడ్ మూవీ చాలా బాగుంది అంటే అది యాక్చువల్లీ ఈ టైంలో రిసీవ్ చేసుకోవడం కొంచెం కష్టమైనా సరే ఒక ఇండియన్ పీపుల్గా మనం గర్వించదగ్గ మూవీ ఇది దాంట్లో ఏం లేదు చిరంజీవి యాక్టింగ్ ప్రొడ్యూసర్ లెవెల్ అండ్ డైరెక్షన్స్ హైలైట్స్ మూవీలో బాగుంది నైస్ సో సాయి రా నరసింహారెడ్డి ఈ సినిమాకి 100% మన చిరంజీవి గారు యాప్ట్ అయ్యారు సో ఈ సినిమా సాయి రా నరసింహారెడ్డి సినిమాలో చిరంజీవి గారు నాకు ఎక్కడా కనిపించలేదు సాయి రా నరసింహారెడ్డి గారు క్యారెక్టరు సాయి రా నరసింహారెడ్డి గారే ఆయనే ఈయనలో ప్రవేశించి యాక్ట్ చేయించాడా అన్నంత అద్భుతంగా ఉంది పర్ఫార్మెన్సు అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ కూడా చాలా నిండుగా ఉంది చాలా బాగుంది ఎందుకంటే వాళ్ళకి ఫ్రీడమ్ ఫైటర్స్ విలువ తెలుసు సో వాళ్ళు ఎంత కష్టపడి మనకి స్వతంత్రం తెచ్చారనేది వాళ్ళకి తెలుసు కనుక ఇందులో యాక్ట్ చేసినటువంటి మన జూనియర్ ఆర్టిస్టులు కూడా అంతే ఎఫెక్ట్ పెట్టి వాళ్ళు చేశారు వాళ్ళు ఎక్కడ డబ్బులు తీసుకుంటున్నాం మేము యాక్ట్ చేస్తున్నాం అన్న ఫీల్తో కాకుండా స్వతంత్ర సమరయోధులు విలువ తెలుసు కనుక వాళ్ళు అద్భుతంగా నటించారని చెప్పచ్చు అండ్ ఇలాంటి గొప్ప సినిమాలు తీయాలి అంటే ఇలాంటి స్వతంత్ర సమరయోధులు సినిమాలు తీయాలి అండ్ ఇలాంటి హిస్టారికల్ మూవీస్ చేయాలంటే కొంత బడ్జెట్ కేటాయించాలి ఎక్కడ రాజీ పడకూడదు సో అలాంటి క్వాలిటీస్ అన్నీ కూడా రామ్ చరణ్ గారిలో ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు అంటే మనకు వన్ ఆఫ్ ద ఇంకొక మంచి బెస్ట్ ఇప్పుడున్న మంచి ప్రొడ్యూసర్స్తో పాటు ఇంకొక ప్రొడ్యూసర్ కూడా మనకి ఇండస్ట్రీకి దొరికాడు ఈయన చిరంజీవి గారితో కాకుండా బయట హీరోలతో కూడా సినిమాలు చేసి ఇంతే అద్భుతమైన విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను రామ్ చరణ్ గారిని